బహుదూరపు దారిలో నిన్ను చేరే మలుపుకే. చదివింది ఇంజనీరింగ్, చేసేదేమో ఆక్యువెంచర్ హీలర్ గా, ఇప్పుడేమో అందరికి మాత్రం బైక్ రైడర్ గా పరిచయం. ఎందుకో తెలీదు, నిజంగా ఆక్యుపెంచర్ పనిచేస్తుందా అని మనసులో పెద్ద డౌట్ నాకు. ఓకే, వాట్ యు సే అబౌట్ ఇట్? నా లైఫ్లో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మదర్కి మీరంటే చక్కగా బైక్ మీద సోలోగా రైడ్కి వెళ్ళిపోయారు, దాని గురించి తెలుసుకుందాం. లైఫ్లో కూడా సోలో జర్నీ అనుకున్నారా అండి? ఈ విషయం మీరు అమ్మకి చెప్పారా? ఆవిడకి చేయాలి తెలుసు. హవ్ యూ వాంట్ టు బి? ఐ థింక్ ఐ కెన్ సేఫ్లీ బ్లేమ్ మై ఫాదర్ ఫర్ దిస్. మీరు ఫోటో నాకు షేర్ చేయండి. ష్యూర్. థ్యాంక్ యూ, ఐల్ బి సో హ్యాపీ. డెస్టినేషన్ చూడకుండా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అలా రీచ్ అయిపోయాను అంతే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే, చదువుకుందని ఇంజనీరింగ్ అయినా బై ప్రొఫెషన్ ఆక్యుపెంచర్ హీలర్ అయినా ఇప్పుడు అందరికీ తను సుపరిచితం ఎలా అని అంటే ఒక బైక్ రైడర్గా. బట్ షీఈ్ లుకింగ్ రియలీ సో బ్యూటిఫుల్, బ్యూటీ విత్ నాలెడ్జ్ అంటాం కదా. అలా ముందైతే హారిక గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ హారిక, రియలీ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. బ్లషింగ్. ఏంటి అసలు ఇంజనీరింగ్ సీట్ వేస్ట్ చేసేశారు? అవును. చదివింది ఇంజనీరింగ్, చేసేదేమో ఆక్యుపెంచర్ హీలర్గా, ఇప్పుడేమో అందరికీ మాత్రం బైక్ రైడర్గా పరిచయం. అసలు ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, ఫ్యామిలీ గురించి మాకు. పేరెంట్స్ నేటివ్ వచ్చేసి నెల్లూరు, అమ్మదేమో ప్రాపర్ నెల్లూరు, నాన్నది నెల్లూరుకి ఆత్మకూరుకి మధ్యలో కేతిగుంట అని ఒక చాలా రిమోట్ విలేజ్ అనమాట అది. అండ్ నేను పుట్టింది హైదరాబాద్. ఓకే. కొంత పెరిగింది ఇక్కడ, డాడీ జాబ్ వల్ల మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం. సో హయ్యర్ స్టడీస్ మొత్తం బెంగళూరులో చేశాను. ఓకే. ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఓకే మనకి ఇది సెట్ అవ్వదు అని అర్థమైంది. బట్ ఐ డెంట్ వాంట్ డ్రాప్ అవుట్ ఆఫ్ అ ప్రొఫెషనల్. కంప్లీట్ చేశారు మొత్తం? కంప్లీట్ చేసి తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎన్జిఓ సెక్టర్. అలా 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 2020లో తీసుకున్న ఒక కాన్షియస్ డెసిషన్ టు బికమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్. కానీ ఒకటి మీకు ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చేయడం అనేది, కంప్లీట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ మనకి అట్లీస్ట్ ఒక ప్రొఫెషనల్ కోర్స్ సర్టిఫికేట్ డెఫినెట్లీ యాడ్స్ వాల్యూ టు అస్. కానీ ఎందుకు స్వచ్ఛంద సంస్థల్లో సేవా కార్యక్రమాలు ఎందుకు అనుకున్నారు? ఎనీ పర్టికులర్ రీజన్? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అప్పుడు నేను రోటరీ వాళ్ళ యూత్ వింగ్ రోట్రాక్ట్ అని ఉంది, దానికి వాలంటీర్ చేసేదాన్ని. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద వాలంటీరింగ్ యాక్టివిటీస్, ద వాలంటీరింగ్ యాక్టివిటీస్ దట్ వీ వర్ డూయింగ్ విత్ చిల్డ్రన్ అది నాకు బాగా నచ్చింది. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, పిల్లలకి కావాల్సింది ఎనర్జీ అండ్ పేషెన్స్, ఈ రెండిటి కాంబినేషన్ నా దగ్గర ఉంది అండ్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్. అలా నేను ఎన్జిఓస్కి వర్క్ చేశాను, నాట్ బికాజ్ ఎవరికో సేవ చేస్తున్నానని కాదు, బట్ ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్ ఇన్ ఇట్. అంటే ఐ కెన్ గివ్ మై 100% అని అనిపించి అలా దానికి స్విచ్ అవ్వడం జరిగింది. అమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు? అమ్మ ప్రస్తుతం షిరిడి వెళ్ళి ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. బెంగళూరులో ఉన్నారా ఇక్కడ హైదరాబాద్? అలానా? ఓకే, అలా అనుకోలేదు. సడన్ గా మీరు చెప్పారు బ్లాంక్ అవుతాను అని. ఏంటో బుర్ర కూడా ఎలా వెళ్ళిపోతుంది? చూసారా అమ్మ ఎక్కడ ఉన్నారంటే షిరిడి నుంచి రిటర్న్ వస్తున్నారు ఇప్పుడు అని. నేను అడిగింది ఏంటంటే బెంగళూరులో ఉన్నారా ఇక్కడ ఉన్నారా ఏంటి పరిస్థితి అని. యాక్చువల్లీ ఉండేది బెంగళూరే, కానీ అదే ఇదేం జరుగుతుంది మా అమ్మాయి లైఫ్లో, ఏదో జరిగిపోతుంది అన్న కుతూహలంతో హైదరాబాద్ వచ్చారు. నాన్నగారు ఎలా కాలం చేశారు అడగచ్చా మీకు అభ్యంతరం? యా, ఆయన షటిల్ చాలా ఇష్టం. సో షటిల్ ఆడుతూ హీ గాట్ అ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ సో అక్కడే అలా కొలాప్స్ అయిపోయారు అన్నమాట. బెంగళూరులో హిజ్ లాస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ బెంగళూర్. సో మార్నింగ్ షటిల్ ఆడుతూ మాసివ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి అలా కొలాప్స్ అయిపోయారు. రాయల్ డెత్ అంటారు దాన్ని. అబ్సల్యూట్లీ వెరీ, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇంటర్వ్యూలో మీరే ఫస్ట్ ఇది అంటున్నారు. నిజంగా నిజంగా, ఎందుకంటే ఒక ఎపరిచేత కూడా పిసరంత సేవ చేయించుకోకుండా టక్కన ప్రాణం పోవడం అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలట. అవును, అంతే. వాళ్ళు ఎంత మంచి జీవితాన్ని లీడ్ చేశారు అనేది జీవిత ఆఖరి దశలోనే తెలుస్తుంది. ట్రూ, అంతే. నేను దాన్ని అలానే చూస్తాను, అది చాలా మందికి అర్థం కాదు.
ఐ థింక్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్ డెత్. అంటే మనకి సపోర్ట్ లేదు, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఫాదర్ అండ్ ఫాదర్ ఫిగర్ అనేవాడు లేదు, ఆ బాధ ఎవరూ తీర్చలేరు, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ ఒక మనిషిని మనిషిగా చూసినప్పుడు పుట్టుక చావు అన్న పాయింట్ లో మనకి నచ్చింది చేస్తూ చనిపోవడం కంటే అదృష్టం ఏంటి కదా, నిజం. సో నేనైతే దాన్ని అలానే ప్రాసెస్ చేసుకున్నాను. ఒక్క నిమిషం నా మైండ్ లో మీరు ఎలాంటి థాట్ ఇచ్చారంటే నాకు ఇష్టమైన పని ఏంటా అని ఆలోచించాను. గుడ్, ఐఎమ్ సో గ్లాడ్. నిజం కదా, ఏంటండి మీకు ఇష్టమైన పని? కొంచెం నేను కూడా ఎంకరేజ్ చేస్తాను ఈరోజు. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఇంటర్వ్యూ చేయడం నైస్. సో ఇక్కడ కెమెరా ముందే ఇంటర్వ్యూ చేస్తేనే పవనంత గొప్ప అవకాశం ఇంకొకటి దొరకదనిపించింది ఒక్క సెకండ్, నిజంగా నాకు. సో నైస్. సరే, ఇప్పుడు మీ ప్రొఫెషన్ అంతా ఆక్యుపెన్చర్ అంతా హిల్లర్గా బెంగళూరులోనే మొత్తం మీరు చేస్తాం? బెంగళూరు అండ్ కొంతమంది పేషెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నారు కాబట్టి అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎందుకో తెలీదు నిజంగా ఆక్యుపెన్చర్ పనిచేస్తుందా అని మనసులో పెద్ద డౌట్ నాకు. ఓకే, వాట్ యు సే అబౌట్ ఇట్? నా లైఫ్లో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మేడ్ మీ టేక్ ఆక్యుపెన్చర్ యాజ్ మై కెరియర్. మదర్కి నీ పెయిన్స్ ఉన్నాయి, అది నథింగ్ రియలీ హెల్ప్డ్ హర్. అలా హైదరాబాద్లో ఫస్ట్ డాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన దగ్గర చూపించుకున్నారనమాట. మళ్ళీ బెంగళూరుకి వేరే డాక్టర్ వచ్చేవారు, రాజన్ అని అండ్ డాక్టర్ సుధాకర్ అని, ఇలా 3 ఆక్యుపంక్చరిస్ట్. ఏ డాక్టర్ రాజా గారు మొన్న ఇంటర్వ్యూ చేశారు, పవన్ రాజా గారు కదా. ఆక్యుపంక్చరిస్ట్ మొన్ననే, వెరీ రీసెంట్. అవునా? ఓకే, బెంగళూరు నుంచి వచ్చారు ఆయన. ఓకే, సో ఆయన మంత్లీ విజిట్ చేసేవారు బెంగళూరు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో ఆక్యుపంక్చర్ ఇచ్చిన రిలీఫ్ మమ్మీకి ఇంకేది ఇవ్వలేదు. అప్పటి నుంచి మమ్మీ గట్టిగా పట్టుకున్నారు, ఐ థింక్ యూ షుడ్ బికమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్. ఆ ఇన్స్టింగ్స్ ఉంటాయి కదా. నేనేంటమ్మా చదివే, నాకు అసలు చదవంటే చాలా బద్ధకం. స్కూల్లో 60s, ఫార్చునేట్లీ మై పేరెంట్స్ నెవర్ ప్రెషర్డ్ మీ అబౌట్ ఎడ్యుకేషన్. అంటే మిగతా యాక్టివిటీస్ ఎక్కువ, కో కరిక్యులర్, స్పోర్ట్స్, సోషల్ సైన్సెస్ ఇవన్నీ. సో 60s ఆల్సో దే వర్ హ్యాపీ, దే నెవర్ కంపేర్డ్ మై మార్క్స్ విత్ ఎనీబడి. సో అలా అసలు చదివేదాన్ని కాదు, ఎప్పుడెప్పుడు ఎగ్గొడదామా అని చూసే టైప్. నేను చదవడమా అని నవ్వాను ఫస్ట్. కానీ కోవిడ్లో వాలంటీర్ చేశాను బెంగళూరులో, అప్పుడు జనాలు ఎలా సఫర్ అయ్యారు. ఐ సా సమ్ మెడిసిన్స్ ప్రైస్ షూటప్ క్రేజీ. ఇదంతా ప్రాబబ్లీ నా సబ్ కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయి తర్వాత ఒక్కరోజు సడన్గా అనిపించింది, అవును, ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ సంబడి, వై కాంట్ ఐ హెల్ప్ దెమ్ ఇన్ సమ్ వే. సో ఆక్యుపంక్చర్ మదర్కి చాలా బాగా పనిచేసింది. సో నేర్చుకుందాం, కుతూహలంతో నేర్చుకున్నాం. అయితే వాట్ అంటే సమ్ ఇన్స్టెన్సెస్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ కదా. అలా మా ఒక క్లాస్లో హౌ యూ కెన్ సేవ్ సమ్వన్ ఫ్రమ్ అ హార్ట్ అటాక్ అన్న ఒక చిన్న క్లాస్ ఉండింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా పర్స్లో ఎప్పుడు లిప్స్టిక్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఎప్పుడు సార్బిట్రేట్ అండ్ ఈ బ్లడ్ థిన్నర్ ఎప్పుడు నా పర్స్లో పెట్టుకొని తిరిగేదాన్ని. ఇఫ్ సంబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హ్యాజ్ అ హార్ట్ అటాక్, ఐ విల్ బీ ఏబుల్ టు సేవ్ దెమ్ అని. ఓకే, సో ఈ క్లాస్ తర్వాత నేను ఆ మెడిసిన్స్ పక్కన పెట్టేసి నీడిల్స్ పెట్టుకొని తిరుగుతున్నా. అంటే దట్ పాయింట్ కనెక్టెడ్ సో వెల్ టు మీ. దాని తర్వాత నేను ఆ ఆక్యుపంక్చర్ని చూసే విధానం మారిపోయింది. సో ప్యాషన్తో నేర్చుకున్నా దాని తర్వాత. రైట్, మీరు ఒక్కరేనా? సింగిల్ గర్ల్ చైల్డ్. నిజానికి అంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అంత, యాజ్ ఎ మదర్, సింగిల్ చైల్డ్ ఉంటే వాళ్ళు నిజంగా మాతో ఆడుకోవడానికి లేరను, అందరికీ సిబ్లింగ్స్ ఉన్నారు, నాకు తమ్ముడో చెల్లెలో ఎవరూ లేరను, ఇలాంటి ఫీలింగ్ ఉంటుందా నిజానికి? నాకు చిన్నప్పుడు ఎప్పుడు పెద్దగా లేదు, నేను సెల్ఫ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో నేను నా బొమ్మలతో నేను ఆడుకొని అలా ఐ డోంట్ గెట్ బోర్డ్ దట్ ఈజీలీ ఉండేది. అయితే ఊరికే ఏదో సరదాగా అడుగుతా, ఇప్పుడు చిన్నప్పుడు తెలియనప్పుడు పక్కన వాళ్ళు నీకు అన్న లేడా తమ్ముడు లేడా, వాళ్ళ పర్పస్ మనకు తెలీదు, అన్న తమ్ముడు ఓకే ఉండాలా, అమ్మ ఎందుకు లేరు అంటే నేను వర్క్ చేస్తున్నాను కదా అని మమ్మీ చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే విత్ దట్, హ్యాపీ విత్ దట్ ఆన్సర్. ఒక 2 ఇయర్స్ ఇంటర్ నేను ఐ వాంట్ టు బికమ్ ఇండిపెండెంట్ అన్న ఒక థాట్ హాస్టల్లో చదువుకుంటా అని చెప్పాము మా పేరెంట్స్కి. దే వర్ లైక్ సరే గో ఎక్స్పెరిమెంట్.
అప్పుడు హాస్టల్లో రాఖీ అప్పుడు మాత్రం అన్నలు తమ్ముళ్ళు వచ్చి కట్టించుకుంటారు కదా, అది చూసినప్పుడు ఒక్కసారి అనిపించింది అంతే. బట్ మీద ఎప్పుడు అనిపించలేదు, అంటే అరే ఇంకొకరు ఉంటే బాగుండేది కదా అని అప్పుడు అనిపించింది. బట్ అదర్వైజ్ నో, ఐ థింక్ ఐ డెంట్ హ్యావ్ దట్ థాట్ ఫర్ లాంగ్. అమ్మ ఎక్కడ వర్క్ చేస్తున్నారా? రైట్, లేదు లేదు లేదా ఇప్పుడు ఎక్కడ? బెంగళూరు వెళ్ళాక షీ స్టాప్డ్ వర్కింగ్. మీరంటే చక్కగా బైక్ మీద సోలోగా రైడ్కి వెళ్ళిపోయారు, దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు లైఫ్లో కూడా సోలో జర్నీ అనుకున్నారా అండి? I think I can safely blame my father for this. That's okay. For setting very high standards from what to expect from men. ఏమన్నారు నాన్నగారు, ఏం చెప్పారు మీ థాట్ ప్రాసెస్? చెప్పడం కాదు, ఆయన చూసి పెరిగాను కదా. దో హీ హెయిల్స్ ఫ్రమ్ అ వెరీ రిమోట్ విలేజ్, మా ఇంట్లో వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ నేను ఎప్పుడూ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ గెట్ ఎనీ బిట్ లవ్ టువర్డ్స్ మదర్ ఆర్ నువ్వు ఆడదానివి, ఈ పదాలు కూడా నేను ఎప్పుడు వినలేదండి. సీరియస్లీ? ఎస్, నెవర్. ఏ డెసిషన్ అయినా ఇద్దరు కూర్చుని తీసుకునేవారు. మమ్మీ డాడీ చాలా సైలెంట్, మమ్మీ నాలాగా షీఈస్ లైక్ వెరీ బ్రేవ్. ఆయన ఎప్పుడూ ఆవిడ ఆపలేదు, నీ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాను వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అన్నట్లే ఉండింది. అండ్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ వర్బల్, ఇట్స్ జస్ట్ ఇన్ దేర్ యాక్షన్స్ దట్ యూ సీ అండ్ యూ గ్రో అప్. ఇవి గుర్తున్నాయి నాకు. రిలేటివ్స్ అడుగుతారు కదా, ఒక్కరేనా అమ్మాయేనా ఇంకోరు వద్దా? సో హిజ్ ఆన్సర్ ఇస్ లైక్, అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఇండిపెండెంట్గా పెంచాలి, స్ట్రాంగ్గా పెంచాలి, అంతే. సో ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడూ లేదు. సో ఆఫ్టర్ ఐ లాస్ట్ హిమ్, అప్పుడు యాక్చువల్లీ ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలిసింది. అప్పటి వరకు అబ్బాయిలందరూ నాన్నలా ఉంటారు అనుకున్నా. సో అది చూసి, అండ్ ఆల్సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నాట్ లోవర్ యువర్ స్టాండర్డ్స్. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, స్టే సింగిల్ అండ్ బీ హ్యాపీ రాదర్ దెన్ బీయింగ్ ఇన్ సమ్ రిలేషన్షిప్ అండ్ బీయింగ్ సాడ్. సో మేబీ అందువల్ల నాకు ఎవరు అబ్బాయిలంతా కనెక్ట్ కాలేదో, నేను వెళ్ళట్లేదో జనాల్లోకి అర్థం కావట్లేదు. ఈ విషయం మీరు అమ్మకి చెప్పారా? ఆవిడకి తెలుసు. హవ్ యూ వాంట్ టు బీ? నో నో, అంటే షీ నోస్. సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫాదర్ చనిపోయాక ప్రెషరైజ్ చేస్తారు కదా రిలేటివ్స్, ఏదో 1 ఇయర్ లోపల పెళ్లి చేసుకోవాలి లేదంటే ఆఫ్టర్ 3. సో ఐ స్టూడ్ స్ట్రాంగ్. ఉన్నదే ముగ్గురు, నేను వెళ్ళిపోతే అమ్మ ఒక్కరే అయిపోతారు. సో అలా ఫర్ 3 ఇయర్స్ దేవర్ లైక్ నో ఆర్ సంథింగ్, అంటే అది జరగలేదు. నాట్ దట్ దే సెట్ 3 ఇయర్సే వెయిట్ చేయాలి. దాని తర్వాత ఐ థింక్ వెన్ దట్ మెచ్యూరిటీ కమ్స్ ఇన్ టు యూ, ద వే యూ లుక్ ఎట్ పీపుల్, ద వే యూ లుక్ ఎట్ లైఫ్ చేంజెస్. సో నాకు ఎక్కడ మెచ్యూరిటీ లెవెల్ మ్యాచ్ అవ్వట్లేదు జనాలు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నిజంగా మన థాట్ ప్రాసెస్ కానీ ద వే వీ ట్రీట్ ద పీపుల్ మనకు సూట్ అవ్వకపోతే మింగిలి అవ్వలేదు. అవును. సో మదర్ కొంచెం టెన్షన్ వేసింది, అంటే ఒక్క అమ్మాయి. ఒకరోజు కూర్చొని పెట్టి నేను చెప్పాను, ఎందుకు మై మదర్స్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో మ్యాటర్నల్, అక్కడ కూడా తాతయ్య మా వీళ్ళని పెంచడం కూడా ధైర్యంగానే పెంచారు. యూ హ్యాడ్ అ హస్బెండ్ హు వాజ్ వెరీ సపోర్టివ్, ఎప్పుడు నేను తక్కువగా చూడలేదు కదా అమ్మ. షీ ఈజ్ లైక్ నో. దెన్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ఐ విల్ లుక్ ఎట్ సమ్వన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యారేజ్? పెరిగిందే ఈ వాతావరణంలో అని అది కొంచెం కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ అండర్స్టూడ్ ఇట్. దాని తర్వాత ఆవిడ పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అయ్యి, ఓకే వెన్ షీ ఫైండ్ సమ్వన్ హూ ఇస్ సపోర్టివ్ టు హర్ లెట్ హర్ గో అహెడ్, అదర్వైజ్ హ్యాపీగా ఉంది. అదేం ఒక్కదాన్నే ఉన్నాను బాధగా లేదు కదా. సో షీ నోస్ ఐమ్ వెరీ హ్యాపీ. సో దెన్ షీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. కానీ నేను చెప్పనా, మీకు మ్యాచ్ అయ్యే అబ్బాయి తొందరలో దొరుకుతాడు. థ్యాంక్ యూ సో మచ్. తదాస్తు దేవలు, తదాస్తు. మా అమ్మమ్మ అంటూ ఉండేది, అవునా నువ్వు ఏదన్నా అంటే అయిపోతుందే, అందుకని ఎప్పుడు మంచి. వెంకట్ గారికి ఫోన్ చేద్దాం, ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అంజలి గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి. He knew I was that single. Time has to come, kada. Anduke dots ela kalipadi roju tarvata. Thank you so much. Adi jarigithe you will definitely be on my guest list. You have to come for the wedding. Of course. Of course. I'll be there. No doubt andlo. I have to be there. No doubt. So nice. Perigina vatavaranam prati manishiki enta important. Meeru annaru ippudu oka maata, mee nanagaru amma coach iddaru kalisi decision teeskune vaallu. అండ్ మోరోవర్ నేను పెరిగిన వాతావరణంలో నాకు అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఎప్పుడూ లేవు అన్న పాయింట్లో
ఎస్పెషల్లీ అమ్మాయి అబ్బాయి అనే డిస్క్రిమినేషన్ ఎప్పుడూ లేదు అని అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, ఇప్పుడు నా పిల్లలు పెరిగే వాతావరణం ఏ స్థాయి అంటే, స్థాయి అని ఎందుకంటున్నానంటే ఒక పూట తిండి లేని ఫ్యామిలీలో నేను ఉన్నాను. ఒక రూమ్లో ఉన్న జీవితం తెలుసు, రెండు రూముల్లో ఉన్న జీవితం తెలుసు, సింగిల్ బెడ్రూమ్లో ఉన్న జీవితం తెలుసు, ఈరోజు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్న జీవితం తెలుసు. ఒక లోవర్ మిడిల్ ఏరియాలో ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఈరోజు ఒక క్లాస్ ఏరియాలో ఉంటూ అక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అంతవరకు నేను జీవితాన్ని చూశాను. నాకు అనిపించింది ఏంటంటే బ్రాటప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో మనకి తగిలి దెబ్బలు, సిచ్యువేషన్స్, మనం నేర్చుకునే లెసన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఒక పర్సనాలిటీ, ఈరోజు మీరు నిలువెత్తు ఇంత ధైర్యంగా, మీలో ఎక్కడ నిజం చెప్పినా నేను ఒక లేడీని, నాకు ఒక ఫాదర్ ఫిగర్ లేరే, లేదా హస్బెండ్ అనే ఫిగర్ లేరే, ఇలాంటి ఇన్సెక్యూరిటీ నాకు మీ జుట్టు దగ్గర నుంచి కాలు వేలు గోరు వరకు నాకు ఎక్కడ కనపట్టల. యు ఆర్ సో కాన్ఫిడెంట్ అండ్ యు ఆర్ సో ఇండిపెండెంట్, గుడ్ ఎనఫ్, మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఇంతకు మించి ఏం కావాలి ఎవరికన్నా? రెండు భయవరన్నా, ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి, ఏం మాట్లాడుతున్నా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, సరే సేవా కార్యక్రమాలు, మీ బైక్ రైడింగ్ ఇదంతా బాగానే ఉంది, మరి బతకడం కోసం ఏం చేస్తున్నారు? ఈ ఆకు పెంచిన మీద వచ్చేది సరిపోయిందా? అంటే నే కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, సో అక్యుపంచర్ కొంచెం రిలాక్స్డ్గా చదువుదాం, వేరే టెన్షన్స్ లేకుండా. సో ఫైనాన్షియల్ టెన్షన్స్ లేవు అనే చెప్పాలి. ఎస్, దట్స్ మోర్ ఇంపార్టెంట్ తెలుసా మీకు. అమ్మాయి నిజంగానే ఫైనాన్షియల్ టెన్షన్స్లో ఉంటే, ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లేకుండా, మోరల్ సపోర్ట్ లేకుండా పెరగడం, ఒక సిచ్యువేషన్కి రావడం స్టేబుల్గా అంత ఈజీ అనే విషయం కాదు. లక్కీలీ ఐఎమ్ సో హ్యాపీ టు నో దాట్ మీకు ఆ ఫైనాన్షియల్ టెన్షన్స్ లేవు అని. నా అప్బ్రింగింగ్లో కూడా ఎప్పుడూ ఆ భయం అనేది పెట్టలేదు మా పేరెంట్స్. అంటే హౌ ఎవ్రీబడి టుడే యాక్చువల్లీ ఈస్ టెలింగ్ యువర్ సో బ్రేవ్, యువర్ సో బ్రేవ్ అంటుంటే, అవునా నేను నిజంగా అంత బ్రేవా? నేనేదో అలా నా బకెట్ లిస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదో చేసేసి ఊరుకున్నా, ఓకే తెలిసిన వాళ్ళు అడిగారు అని మొహమాటంతో. బట్ నా ఐఎమ్ లైక్ సర్ప్రైజ్, దీన్ని ఇంత బ్రేవరీ కింద జనాలు తీసుకుంటున్నారు అంటే, బికాస్ ఫర్ మీ ఇట్ వాజ్ ఇన్బిల్ట్. సో దీనికి ఎగ్జాంపుల్ నేను, ఐ కోటెడ్ ఇట్ ఎర్లియర్, ఐ వుడ్ లవ్ టు కోట్ ఇట్. చిన్నప్పుడు దోగాడుతూ ఆర్ నిల్చునేటప్పుడు పడిపోతారు కదా, మా అమ్మ పరిగెత్తుకుని రాబోతే మా నాన్న ఆపేశారు. ద ఫస్ట్ టైం ఐ స్టూడ్ అప్, ఏడుస్తూ ఉంటే ఆపేశారంట. ఎందుకు? అదేంటి అంటే ఇప్పటి నుంచే పిల్లలు గ్రాస్ప్ చేస్తారు. సో వాళ్ళు ఏడవగానే మనం వెళ్తే పేరెంట్స్ విల్ కమ్ టు మీ ఇఫ్ ఐ క్రై అన్న థాట్ వాళ్ళకు వస్తుంది. ఇప్పటి నుంచే లెట్ హర్ ఫైట్ హర్ బ్యాటిల్స్, ఎగ్జాక్ట్లీ అలా పంపించలేదు మమ్మీని. నేను కాసేపు ఏడ్చి ఇంకెవ్వరు రావట్లేదు అని నేనే ఏదో దోగాడుతూ మంచం దగ్గరికి వెళ్ళిపోయానంట. సో ఆ ట్రైనింగ్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్కూల్ డేస్లో కూడా యూ ఏదైనా కంప్లైంట్స్ వస్తే యూ ఫిగర్ ఇట్ అవుట్, నువ్వు సాల్వ్ చేయలేకపోతే మా దగ్గరికి రా. సో నేను పేరెంట్స్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం తీసుకువెళ్తే దే న్యూ ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్, లాస్ట్లో ఇంకా నా వల్ల కాలేదు అన్నప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చాను. సో అలా ఐ వాజ్ ఆల్వేస్ సాల్వింగ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, ఫైటింగ్ మై ఓన్ బ్యాటిల్స్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, సపోజ్ చిన్న వయసులో వాళ్ళ చిన్న వయసుకే ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆ చిన్నగా డీల్ చేయడం కూడా కొంచెం మెచ్యూర్డ్గా డీల్ చేస్తే సింపుల్గా సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్ని వీళ్ళు కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. పేరెంట్స్ దగ్గరకు తీసుకెళ్తే సింగిల్ ఇలా సాల్వ్ అయిపోయేదానికి వీళ్ళు తర్జన భర్జన పడిపోతుంటారు. ఒక మాట చెప్తే నేను చెప్తా కదా అన్న పాయింట్ నాది ఉంటుంది. ఇన్ జనరల్ నువ్వే సఫర్ అయిపోయి తీసుకున్న నిర్ణయం కూడా రాంగ్ తీసేసుకుని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా దారుణంగా ఉన్నప్పుడు పేరెంట్కి ఒక మాట చెప్పచ్చు కదా అనే పాయింట్లో నేను ఉంటాను మదర్. రైట్. సో ఇది కొంచెం చాలా ధైర్యం కావాలి అలా చెప్పడానికి. యూ టేక్ ఎ డెసిషన్, అన్నీ నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత లాస్ట్లో నా దగ్గరికి వస్తుంది మా అమ్మాయి అనేది ఎంత ధైర్యం కావాలో. పిల్లలు సఫర్ అయిపోతారు అనే దాంట్లోనే పేరెంట్స్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దట్స్ రియలీ గ్రేట్ మ్యాన్. నాగర్ ఫోటో నాకు షేర్ చేయండి. ష్యూర్, ఐల్ షర్ట్ ఇన్ మై. థ్యాంక్ యూ, ఐల్ బి సో హ్యాపీ. సరే, బై ప్రొఫెషన్ ఒక ఆక్యుపెంచర్ హీలర్ అయినప్పటికీ
ఇప్పుడు ఈ బైక్ రైడింగ్ ఏంటి, అసలు ఇది ఎలా వచ్చింది చెప్పండి ఫస్ట్ నాకు. చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. దానికి కూడా కారణం, బెంగళూరులో ఎయిర్ షో జరుగుతుందండి ఎవ్రీ 2 ఇయర్స్ వన్స్. సో ఆఫ్టర్నూన్ క్లాసెస్లో ఈ గేమ్స్ పీరియడ్ అలా ఉంటాయి కదా, టీచర్స్ తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టేవాళ్ళు. ఒక 20 డేస్ ముందు నుంచి ప్రాక్టీస్ జరుగుతుంది. సో ఆ సూర్యకిరణ్, ఆ కలర్ దే లైక్ సూర్యకిరణ్ సార్ అండ్ రెడ్, ఈ సుకోయ్ లాంటి సూపర్ సోనిక్ జెట్స్ అయితే సుకోయ్ ముందు వెళ్ళిపోతుంది, సౌండ్ వెనకాల వస్తుంది బికాస్ దే ట్రావెల్ ఫాస్టర్ దెన్ సౌండ్, రైట్. సో ఆ సౌండ్స్ ఫ్యాసినేటెడ్ మీ. సో అలా ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఈ జెట్స్ రోజు కనపడవు కదా ఆకాశంలో. సో కొంచెం ఆ సౌండ్స్ మీకు ఈ స్కూటీకి వాటికి సౌండ్స్ రావు, బైక్స్కి వస్తాయి. సో ఐ థింక్ వితౌట్ మై అవేర్నెస్ ఆ ఇంట్రెస్ట్ నాకు ఇలా షిఫ్ట్ అయింది, రైట్. సో అలా బైక్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎస్పెషలీ ఇంతకుముందు రాజ్దూత్ ఉండేది, దాని సౌండ్ చాలా ఇష్టం నాకు. కరెక్ట్. నాకు మిగతా ఏవి గుర్తులేవు బైక్స్, బట్ చిన్నప్పుడు రాజ్దూత్ మాత్రం బికాస్ ఆఫ్ ద సౌండ్ ఐ రిమెంబర్ ఇట్ సో వెల్. సో అలా బైక్స్ అంటే ఇష్టం ఉండేది, నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు నిజంగా తెలియదు నాకు. 2002 వీలర్ తెలుసు, 6th క్లాస్ నుంచే తెలుసు. 2018లో మా ఇంటి దగ్గర ఒక నాకంటే చిన్న అమ్మాయి, షీ న్యూ హౌ టు రైడ్ బైక్, చరిత అని. సో ఇలా మొత్తుకుంటూ ఉన్నాను, నాకు బైక్ రాదు రాదు అంటే నేను నేర్పిస్తా పదా అని తను నేర్పించింది నాకు. ఇంకా అది నేర్చుకున్న తర్వాత నుంచి ఫ్రెండ్స్ ఉంటాయి కదా బైక్స్ అలా ట్రై చేసేదాన్ని. కోవిడ్ అప్పుడు వాలంటీర్స్ నేను తప్పితే నా చుట్టుపక్కల మొత్తం అబ్బాయిలే మా ఇంటి దగ్గర. ఇంకేముంది, ఎవరిని అడిగినా ఇచ్చేసేవాళ్ళు కూడా అబ్బాయి. సో బాగా అప్పుడు బైక్స్ బాగా అలవాటైంది రోజు. దాంట్లో అవుట్ ఆఫ్ ఆల్ ద బైక్స్ ఐ ట్రైడ్, హిమాలయన్ నాకు చాలా కంఫర్ట్ అనిపించింది సమ్హౌ. దట్ ఒక ఇల్లు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తుందో అలా. సో లే వెళ్ళినప్పుడు అసలు బైకింగ్ చేస్తానన్న థాట్తో వెళ్ళలేదు బికాజ్ లదాక్ ఈజ్ వెరీ టఫ్, అక్లమటైజేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో కారు క్యాబ్ ఇదే అన్న థాట్తో వెళ్ళాను. సో నా ఫ్రెండ్ ఓన్లీ 12 డేస్ ఉండి వెళ్ళిపోయాక నెక్స్ట్ 12 డేస్ నా సోలో జర్నీ ఉండింది. సరే మనకు బైక్ వచ్చు కదా, కొంత దూరం ట్రై చేద్దాము, ఉమింగ్లా బైక్ మీద అన్న డ్రీమ్ అనే వెళ్తాను అని అయితే అసలు థాట్ లేదు. సగం దూరం అయినా బైక్ ఎలా నడపగలను కొండల్లో చూసి వచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ టైం సొంత బైక్ కొనుక్కుని బాగా ప్రాక్టీస్ చేశాక అట్లీస్ట్ ఈ సగం దూరం వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దట్ విల్ బి యూస్ఫుల్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ అన్న థాట్తోనే వెళ్ళానమాట. అలా అనుకోకుండా కొంచెం కొంచెం జస్ట్ డెస్టినేషన్ చూడకుండా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అలా రీచ్ అయిపోయాను అంతే. ఎక్కడ ఏమన్నా అవుతుందేమో, నేను సింగిల్గా వెళ్తున్నాను అనే భయం లేదా? భయం నిజం, భయతంత్రగా భయపడను. అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అన్నది తెలీదు. ఎమోషనల్ భయం ఎప్పుడైనా కొంచెం వస్తుందేమో, కానీ ఇలాంటి విషయాల్లో భయం రాదు నాకు. అయితే ఏదో బ్లైండ్గా వెళ్ళిపోకుండా నా ప్రిపరేషన్ నేను చేసుకున్నా, లైక్ ఓకే బైక్ ట్రై చేయబోతున్నా, ఐ నీడ్ ద బెస్ట్ బైక్. సో అలా ఒక 4-5 ఏజెన్సీస్కి వెళ్ళి ఆ బైక్స్ నడిపి, అన్నిటికంటే కొత్త ఏజెన్సీస్ ఏవి, ఎందుకంటే ఎక్కువ కాలం నడిపే కొద్దీ వేర్ అండ్ టేర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఆ బైక్లో. సో లాస్ట్ 1 ఇయర్లో కొన్న స్టార్ట్ చేసిన ఏజెన్సీస్ ఏవి, ఇవన్నీ చూసుకొని అలా ఒక ఏజెన్సీకి వెళ్తే అక్కడ బైక్స్ అన్నీ బిలో 15,000 ఉన్నాయి. నడిపిన ఇది కాదు కాదు, నడిపింది కిలోమీటర్స్ బిలో 15,000. ఎస్. సో అలా అబ్బాయికి ఇలా నేను వెళ్తాను, నాకు ఐ నీడ్ ద బెస్ట్ బైక్ అంటే అన్నిటికంటే తక్కువ తిరిగిన లైక్ ఆల్మోస్ట్ ఒక కొత్త బైక్ని ఇచ్చారు. మొత్తం దాన్ని కంప్లీట్ సర్వీసింగ్ చేసి నేను ముందే చెప్పాను ఒక్కదాన్ని వెళ్తున్నా, మధ్యలో ఏదైనా అయితే ఆ బైక్ నేను వదిలేసి వస్తా, మీరే లేచుకోండి. ఇది ఎక్కడ అన్యాయం అంటే అంత కరెక్ట్గా ఇవ్వాలి మీరు నాకు బైక్ అని. ఓకే. సో వాళ్ళు నిజంగా ననమ్ అని, దట్స్ ద గైస్ నేమ్, హీ టుక్ దట్ ఎక్స్ట్రా కేర్ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బైక్ మొత్తం తరువుగా మొత్తం చెక్ చేసి ఎక్కడ ఇబ్బందిగా పడకూడదు అని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ లైక్ ఫర్ లగేజ్ అండ్ ఫర్ పెట్రోల్ మొత్తం చేసి ఇచ్చారనమాట. సో చెప్పారు కూడా ఇక్కడ లే దాటక 40 కిలోమీటర్స్లో ఒక 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి, అది దాటక ఇంకెక్కడ ఉండవు పెట్రోల్ బంక్స్. రైట్. హాన్లే అనే ప్లేస్ ముందర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది,
కానీ ద ఫీడ్బ్యాక్ ఐ హ్యావ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ విజిటెడ్ ఇస్ అది ఎప్పుడు పనిచేయదు. సో గో ప్రిపేర్డ్ దట్ నీకు అసలు ఇంకెక్కడ పెట్రోల్ ఉండదు అన్నట్లే. రైట్. సో ఈవెన్ ఆ 40 కిలోమీటర్స్ 40 కదా అని లైట్ తీసుకోకుండా 40 తర్వాత కూడా ఫిల్ చేయించుకోండి అని చెప్పి పంపించారు తిను. సో ఐ వెంట్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ అనమాట. అండ్ ఫార్చునేట్లీ బైక్ డెంట్ గివ్ అప్ ఆన్ మీ అండ్ ఐ డి నాట్ గివ్ అప్ ఆన్ బైక్. ఎక్కడ అసలు ట్రబుల్ రాలేదండి. సో అందువల్ల చేయగలిగాను. ఇప్పుడు మౌంటైనర్స్కి ఒక లగేజ్ ఉంటుంది. ఎస్. అలాగే మీకు కూడా ఒక టైప్ ఆఫ్ లగేజ్ ఉంటుంది కదా, ఏం పెట్టుకున్నారు లగేజ్? అంటే బైకింగ్ గేర్స్. సో ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ బైకర్ కాబట్టి. అదే కదా, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ప్రొఫెషనల్ బైకర్ కాదు అయినా కూడా ఏం పట్టుకెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడ వెదర్ సిచ్యువేషన్స్ వేరు, ఇదన్నీ ఎలా ప్రిపేర్ అనేది నాకు వచ్చింది. హూ గైడెడ్ యూ అంటే ఏం చెప్పి? హౌ టు ప్రిపేర్ మైసెల్ఫ్ ఫర్ మైనస్ టెంపరేచర్స్ అని తెలుసు, ఎందుకంటే అదే పనిగా జనవరిలో కాశ్మీర్ ట్రావెల్ చేశాను. సో -22-25 హౌ టు ట్యాకల్ ఆసెల్స్ అన్నది తెలుసు. 2 layers ఆఫ్ ఇన్నర్ థర్మల్స్ వస్తాయి, దట్ ఈస్ కంపల్సరీ. అండ్ దానిపైన మన నార్మల్ డ్రెస్సెస్ వేసుకుని ఈ -degree జాకెట్స్ వస్తాయి. సో నార్మల్ స్వెటర్స్ మనకు అక్కడ పనికిరావు. ఈ -degree జాకెట్స్ ఏంటి అంటే మన బాడీ టెంపరేచర్కి తొందరగా ఒక 5-10 seconds అడాప్ట్ అయిపోతాయి. సో వీల్ ఫీల్ వార్మ్ వెరీ క్విక్. సో ఇవి బేసిక్ అవసరం. అండ్ ఆల్సో ఇయర్, యూ హ్యావ్ టు కీప్ యువర్ ఇయర్స్ కవర్డ్ ఆ చల్లగాలి వెళ్లకుండా. సో ఇదంతా బేసిక్ ఒక -temperature ఎలా ప్రిపేర్ అవుతామో అలా. అండ్ బైకింగ్కి వచ్చేసరికి నేను అడిగాను నా ఫ్రెండ్స్ని, బికాస్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఇట్, వాట్ ఈస్ నెసెసరీ అంటే బైకర్స్ అదే రైడర్ జాకెట్ ఇస్ కంపల్సరీ, ఎందుకంటే ఈ టెరెన్స్లో ఆ ఆఫ్ రోడింగ్ స్ట్రెచెస్లో ఎంత బాగా నడిపినా ఎందుకు పడిపోతామో తెలియదు కొన్నిసార్లు. సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఎల్బో డ్యామేజ్ అవ్వడం ఇలా ఉంటుంది. సో ఈ రైడర్ జాకెట్స్కి ఏంటి అంటే ఎల్బో అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ కంపల్సరీ. అండ్ నీ క్యాప్స్ ఇవన్నీ లైక్ రైడర్ జాకెట్ నాకు కాంప్లిమెంటరీగా నేను బైక్ తీసుకున్న అతనే ఇచ్చాడు. హీ వాజ్ హ్యాపీ అ సోలో ఉమెన్ ఇస్ టేకింగ్ అ బైక్ ఫ్రమ్ మీ. రైట్. సో ఇచ్చారనమాట. మిగతావి బేసిక్ గ్లవ్స్, నీ ప్యాడ్స్ అవన్నీ అక్కడ లోకల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నా. సో ప్రొటెక్టింగ్ యువర్ నీస్, ఎల్బోస్ అండ్ బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్, అటైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్. కానీ అక్కడ క్లైమేట్ వేరుగా ఉంటుంది, క్లైమేట్కి తగ్గట్టుగా మీ డ్రెస్ ఒక విధానం అయితే, ఫుడ్ కూడా, ఫుడ్ పరిస్థితి అక్కడ అంత ఫ్రీక్వెంట్గా దొరుకుతుందా యాక్చువల్లీ? ఫుడ్ అంటే లేలో రెస్టారెంట్స్ బాగుంటాయి. ఇట్స్ అ సిటీ. ఎనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ యాక్చువల్లీ? అంటే హెవీగా తింటే డ్రైవింగ్ చేయలేమనో, నిద్ర వస్తుందనో. ఎస్. అండ్ నెవర్ ఫిల్ యువర్ స్టమక్. ఆకలి ఆగిపోయింది అన్నంత వరకు తింటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఈట్ అండ్ ట్రావెల్. అండ్ లక్కీలీ లదాఖ్లో ఏంటి అంటే ఆ టెంపరేచర్స్ వల్ల లదాఖీస్ మోస్ట్లీ ఈట్ ఓన్లీ బాయిల్డ్ ఫుడ్. వాళ్ళ ఫుడ్లో ఎక్కడ డీప్ ఫ్రైజ్ ఆయిల్ వాడడం ఎక్కువ ఉండదు. ఓకే. అన్నీ బాయిల్డే ఉంటాయి వాళ్ళ డిషెస్ కూడా, తుప్పా. అయితే తుప్పా మిగతా స్టేట్స్కి లదాఖ్కి డిఫరెన్స్ ఏంటి అంటే దే డోంట్ యూజ్ మేదా, దే యూజ్ ఓన్లీ ఆటా. సో ఆ ఇబ్బంది లేదు, మేదా ఇబ్బందులు ఉండవు. తుప్పా అండ్ దేర్ అనదర్ లోకల్ డిషెస్ కాల్ చుత్తగి, ఇవన్నీ సూపీ ఫుడ్డే ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్టమక్. రైట్. నేను ఇంటి నుంచి రెడీ టు ఈట్ రెసిపీస్ అవి అని ఇంటర్నెట్లో చూసుకుని ఫుడ్ రెడీ చేసుకుని వెళ్ళాను. జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని తినేసే ఇలాగా, బికాజ్ ఎవరింటికి వెళ్ళే హాట్ వాటర్ అడిగినా ఎలక్ట్రిసిటీ లేకపోయినా వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు. బట్ ఫుడ్లో అంత కష్టపడలేదు నేను, బికాజ్ దేర్ ఫుడ్ ఈస్ వెరీ సూదింగ్ అండ్ కామింగ్ అండ్ గుడ్ ఆన్ స్టమక్. కాకపోతే తెలుగు ఇళ్లలో ఏంటి, రోజు తిన్నాక పెరుగన్న ఉంటే కానీ ముద్ద దిగదు, అలాంటి కండిషనింగ్ ఉంటే కష్టం. నాకు అది లేదు. చిన్నప్పటి నుంచి స్టడీస్ చేసింది నేను కేంద్రీయ విద్యాలయాల్లో కాబట్టి ఐఎమ్ యూస్ టు ఈట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డిషెస్ అండ్ మల్టిపుల్ స్టేట్ ఫుడ్. ఐ హవ్ నెవర్ కంప్లైన్డ్ అబౌట్ ఫుడ్ ఆర్ ఇంట్లో అసలు ఫుడ్ ఒక
ఆడపిల్ల ఒకటే ఆడపిల్ల అని నచ్చిన ఫుడ్డే చేసి పెట్టడం ఏం లేదు, ఇది వండా ఇది తిను అంటే. నెలకు ఒకసారి నా ఫేవరెట్ డిష్ కుక్ చేసేవాళ్ళు. మీ కెమెరామెన్ కూడా నవ్వుతున్నారు, నాకు మా ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి తెలుసు, అందుకని మేడం మీలానే ఉన్నారండి అన్నట్టు ఉంది. అది నేను వండింది తినాలి, వెరీ నాకు ఇది కుదరదు, నాకు ఇది వద్దు అంటే కుదరదు అంతే, ట్రూ. అందుకని నవ్వుతున్నాడు. ఇది నేను నా అంటే ఐ రియలైజ్ దిస్ అంటే చాలా మంది అనుకోవచ్చు, యూనో ఆ థాట్ ఉంటుంది నాకేం కర్మ, నేను ఎలాంటి ఫుడ్ కావాలన్నా వండి పెట్టే వాళ్ళు ఉంటారు, ఆర్ ఐ హ్యావ్ మనీ. బట్ చెన్నై ఫ్లడ్స్ అప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ సా, నథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ నేచర్. ఐ సా ఈవెన్ లైక్ ద మోస్ట్ రిచ్ పీపుల్ గెట్ స్టక్ ఇన్ 5-star హోటల్స్, కార్డ్స్ ఉన్నాయి బోల్డ్, ఒక్కటి పని చేయట్లేదు, సర్వర్ని బెదిరించినా వాడు పనిచేసే పరిస్థితుల్లో లేరు. సో దే వర్ జస్ట్ ఈటింగ్ వాట్ సమ్ వాలంటీర్స్ వర్ గివింగ్ దెమ్. ట్రూ ట్రూ ట్రూ. సో ఐ థింక్ వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పువర్, ఆ ఫుడ్ కంప్లైంట్స్ లేకుండా పెంచడం బెటర్ ఏమో అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏది ఉంటే అది తినేసి కడుపు నింపుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనిషి కాబట్టి. కరెక్ట్ కరెక్ట్. నేను మా మదర్ అదే అంటారు, బా ఇంట్లో ఉంటే నాకు కాఫీ ఇలాగే ఉండాలి, టీ ఇలాగే ఉండాలి అంటే బయటికి వెళ్తే అసలు ఏం తాకుండా ఎలా ఉంటాను, ఉంటే తింటాను, లేకపోతే దట్స్ ఓకే, ఏమీ వద్దు, నాకు ఎలా పడితే అలా తినాలంటే అవదు, దాని బదులు అవాయిడ్ చేసేస్తా దాన్ని. దట్స్ బెటర్ టు నాట్ టేక్ ఇట్ కదా, మనసుకి సంతోషం లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి అని అనిపిస్తుంది. బాగున్నది తిందాం, బాగోలేదు నచ్చింది ఎందుకు తినాలి అనిపిస్తుంది. దట్స్ ట్రూ. ఎప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు, ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ జర్నీలో నాకనిపిస్తుంటే, అసలు ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి అంత హైవే మీద? అంటే నేను టోటల్ జర్నీ 24 డేస్ది పెట్టుకున్నానండి. ఓ మై గాడ్, లాంగ్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఫ్రమ్ శ్రీనగర్ అండ్ ఎండ్ విత్ మనాలి అండ్ చండీగర్. మధ్యలో హోటల్ తీసుకుని ఆగారా? హా, ఒక్కొక్క చోట వెళ్ళే చోట ముందే ప్లాన్ చేసుకుని హోటల్స్ అవి బుక్ చేసుకుని. నాకు టోటల్ జర్నీ చెప్పు బంగారు తల్లి, అక్కడ 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 ముక్కలు చెప్తా కదా, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎలా మొదలయ్యారు, ఎలా వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చారు, మొత్తం డీటెయిల్ కావాలి. కాన్షియస్లీ వీ టుక్ అ ఫ్లైట్ టు శ్రీనగర్ డైరెక్ట్. లే తీసుకుంటే 3-4 డేస్ సేవ్ అయ్యేవి, కానీ శ్రీనగర్ ఎందుకు అనుకున్నామంటే ఇట్ మేక్స్ అక్లమటైజేషన్ ఈజీ. మనం హైదరాబాద్ ఇస్ అరౌండ్ 1700 feet, లే ఇస్ ఎట్ 12,000 feet, ఈవెన్ బెంగళూర్ ఇస్ ఎట్ 3,000. సో 3 to 12 కూడా అంత డిఫరెన్స్ వచ్చేసరికి వెన్ యూ డైరెక్ట్లీ ల్యాండ్ ఇన్ ఫ్లైట్ ఇన్ లే, నాజియా ఆర్ సడన్ హెడేక్స్, ముక్కులోంచి ఇలా 1-2 drops బ్లడ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో అందుకని శ్రీనగర్కి ఫ్లైట్ తీసుకుని 3 డేస్ అదే పనిగా, లైక్ ఫస్ట్ సోన్మార్గ్, నెక్స్ట్ కార్గిల్, అలా లేకి 3 డేస్ తీసుకొని రీచ్ అయ్యామన్నమాట. సో ఈ హాల్ట్స్ వల్ల మన లంగ్స్ విల్ గెట్ యూస్ టు దట్ ఆల్టిట్యూడ్. సో అలా అక్లమటైజేషన్ కోసం 3 డేస్ పెట్టుకుని దెన్ వీ రీచ్ లే. లేలో కూడా ఫస్ట్ వేరే అక్కడ లోకల్ లద్దాఖ్ ట్రిప్ కాకుండా కొంచెం అక్కడ లోకల్ మానిస్ట్రీస్ తిరిగాం. సో ఈ మానిస్ట్రీస్ అన్నీ లద్దాఖ్లో ఎలా ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లద్దాఖ్ ఇస్ ఎట్ దట్ హైట్, ఆ మానిస్ట్రీస్ కూడా బాగా ఎత్తుగా కొండలు ఎక్కడున్నాయి చుట్టుపక్కల అని దాని మీద కడతారు. దాని మీద ఊరికే డైరెక్ట్గా లోపలికి వెళ్ళేలా కట్టారా అంటే కాదు, అంత ఎత్తెళ్ళి మళ్ళీ ఎక్కాలి. ఎక్కడం దిగడం ఆ స్టెప్స్కి మన లంగ్స్ ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ బ్రీతింగ్కి కొంచెం అలవాటు పడతాయి. సో కాన్షియస్గా ఈ పని చేసామన్నమాట. సో వెన్ వీ ఫెల్ట్ ఓకే వీఆర్ ఫైన్ అన్నప్పుడు నార్త్ లదాఖ్, ఇట్స్ కాల్డ్ నుబ్రా వ్యాలీ, సుమూర్ అని, దిస్కెత్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండియాస్ లాస్ట్ విలేజ్ తుర్తుక్, ఇవన్నీ నార్త్లో దాక్కింది వస్తాయి. సో నార్త్ కంప్లీట్ చేసుకుని వీ గాట్ బ్యాక్ టు లే. లే ఈజ్ లైక్ ద బేస్. అండ్ మీతో పాటు ఇంకా టీమ్ ఉన్నారు? నేను నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి, తను కూడా. ఓకే, తను కూడా బైక్ తెచ్చుకుంది? లేదు, తనకు రాదు, అస్సలు రాదు. మరిలా మీ వెనకాల కూర్చుందా తను? లేదు, ఇటు బైక్ మీద వెళ్ళలేదు, ఇటు మేము కార్ లోనే తిరిగాము. తను అక్కడ బైక్ ఎలా పట్టుకెళ్ళారు మరి? లేలో యూ హావ్ లాట్ ఆఫ్ రెంటల్ ఏజెన్సీస్. ఓకే, ఎందుకంటే క్యాబ్స్ లద్దాఖ్లో చాలా కాస్ట్లీ ఉంటాయి. వాళ్ళకి టూరిజం ఫుల్ ఇయర్ ఉండదు, ఈ 3-4 మంత్సే. ఇది దాటితే ఆ టెంపరేచర్స్ మనం భరించలేం. సో వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఎర్న్ ఈజ్ ఇన్ దిస్ 4-5 మంత్స్. సో దే కాంపెన్సేట్. అందుకని అక్కడ ట్రావెలింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. రైట్, ఇలా
క్యాబ్స్ చూసుకుంటే చాలామంది బైక్స్ హైర్ చేసుకుంటారు అక్కడ లోకల్గా తిరగడానికి. సో లేలో మీకు బోలెడ్ రెంటల్ ఏజెన్సీస్ దొరుకుతాయి, బైక్ రెంటల్ ఏజెన్సీస్. మీరు బెంగళూరులో బుక్ చేసుకున్న బైక్ ఏదైతే ఉందో రెంట్కి తీసుకుంది, అది మీరు ఎంతవరకు తీసుకురాలేదు అయితే? లేదు, నేను బైక్ హైర్ చేసుకుంది లేలోనే, బెంగళూరులో కాదు. అచ్చా, అది చెప్పండి. నేను ఐ థాట్ బెంగళూరు అనుకుంటున్నాను నేను. ఐ గాట్ ఇట్. అంటే సొంత బైక్లు ఉన్న వాళ్ళు చాలా మంది చండీగఢ్కి ఆర్ ఢిల్లీకి బైక్ ట్రైన్లో పంపించి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారనమాట. సో నాకు లేదు కాబట్టి ఆ ఇబ్బందే లేదు, లేక్ వెళ్ళి అక్కడి నుంచి బైక్ రెంట్కి తీసుకున్నాను. అంటే మీతో పాటు మీ ఫ్రెండ్ వచ్చిందన్నారు కదా? అవును. సో తను ఎలా మీతో పాటు జర్నీ చేశారా చేయలేదా? లేదు, బైక్ చేయలేదు. అసలు బైకింగ్ అన్న ప్లానే లేదు. ఏదో ఒక రోజు అలా సరదాగా తీసుకుని తిరుగుదామనే అనుకున్నా, సరే వచ్చు కాబట్టి. తను ఉన్నప్పుడు ఉమింగ్లా చేయలేకపోయాం మేము. సో తను వెళ్ళిపోయింది, షీ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 12 డేస్. దాని తర్వాత నెక్స్ట్ 12 డేస్ నాది సోలో జర్నీ. సో లే టు మనాలి ఆ రోడ్ చాలా ఇట్స్ వెరీ లాంగ్ కానీ బాగుంటుంది. మధ్యలో ఏదో కొన్ని లేక్స్ వస్తాయి, సూరజ్ తాల్ అని, బారాలచ్చా పాస్, ఇవన్నీ చాలా విజువల్, దే లైక్ విజువల్ ట్రీట్ టు ఐస్. సో ఆ రోడ్లో ట్రావెల్ చేయాలి అని అనుకున్నాను, అందుకని రిటర్న్ టికెట్ ఐ టుక్ ఫ్రమ్ చండీగఢ్. సరే, లైక్ వెన్ ఐ ఎంక్వైర్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మనాలి చాలా రష్ ఉంది, ఢిల్లీ చండీగఢ్ మొత్తం మనాలిలోనే ఉన్నారు, సో ఇక్కడ లాంగ్ స్టే పెట్టుకోకు అని చెప్పారనమాట. సో ఓకే, సో నాకు లదాఖ్ చాలా నచ్చింది. పీపుల్ ఎక్స్పెక్ట్ లదాఖ్ టు లుక్ లైక్ హిమాచల్ ఆర్ కాశ్మీర్. సో అక్కడ డిసప్పాయింట్ అవుతారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే లదాఖ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అలాంటి కొండలు ఇక్కడ మనకు కనపడవు, సో మెనీ కలర్స్. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. సరే ఇక్కడే ఉందాం, సరే ఉమింగ్లా మన బకెట్ లిస్ట్లో ఉంది కదా, కొంత దూరం ఆ రోడ్లో అయినా ప్రయాణం చేసిన సాటిస్ఫాక్షన్ తీసుకుని వెళ్దాం అని ఓకే హాన్లే వెళ్దాం అట్లీస్ట్. ఎందుకంటే హాన్లేలో ఇస్రో సెటప్ చేసిన ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గో దేర్ ఫర్ స్టార్ గేజింగ్. సో ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ స్టార్ గేజింగ్. సరే ఉమింగ్లా చూడకపోయినా అట్లీస్ట్ హాన్లే వరకు వెళ్తే కొంత జర్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ అబ్జర్వేటరీ చూసిన హ్యాపీనెస్ అయినా ఉంటుంది కదా అని అనుకుని వెళ్ళాను. హాన్లే ఒక జంక్షన్ నుంచి ఆ హాన్లే రోడ్, మొత్తం ఇటు ఇటు ఇసుక, బ్యూటిఫుల్ మౌంటైన్స్ విత్ సో మెనీ కలర్స్ ఇన్ ఇట్. ఆ రోడ్ డిస్క్రిప్షన్ నా ఫ్రెండ్ ఇచ్చింది, నా మైండ్లో అలానే గుర్తుండిపోయింది. సో అది చూడాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు శాండ్ డస్ట్ వస్తూ ఉంటుంది, సడన్గా ఇలా డస్ట్ వచ్చేస్తుంది, శాండ్ రోడ్డు మీద పడిపోతుంది. సో అలా ఒక చోట స్కిడ్ అయ్యా, ఇంకా పడిపోతాను అని అనుకున్నా, ఎలా కంట్రోల్ అయిందో తెలీదు, ఇంకా కంట్రోల్ అయింది. ఐ వాజ్ ఇన్ డిస్బిలీఫ్ అసలు బైక్ కంట్రోల్ అయింది అని. పక్కన పార్క్ చేసి అన్ని మంచిగా జాయింట్స్ అన్ని చెక్ చేసుకున్నా, ఏం అవ్వలేదు కదా, ఎందుకంటే ఆ ఫోర్స్కి కొంచెం లెగ్ పెయిన్ వచ్చింది, ఇంకా కాలు కూడా బాగానే ఉంది. అప్పుడు సంహౌ దట్ ఓకే, బాగానే కంట్రోల్ చేశాను, పర్లేదు. ఒకసారి ఆల్మోస్ట్ పడిపోయిన ఎక్స్పీరియన్స్ ఉంది, వెళ్ళిపోదాంలే ఉమింగ్లా, వై స్టాప్ ఎట్ హాన్లే ఓకే అని ఎందుకో అలా థాట్ వచ్చింది. సో హాన్లేలో ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే ఐ ట్రావెల్ టు ఉమింగ్లా. మీకు ఆన్ ద వేలో ఉమింగ్లాకి వెళ్ళే వేలో అసలు రోడ్డు కట్టి ఎక్కడైనా మనకి వాష్రూమ్స్ ఎక్కడైనా దొరుకుతాయా? ఎక్కడ దొరకవు వాష్రూమ్స్ ఉండవు. ఏదో ఐ థింక్ ఒకే ఒక రెస్టారెంట్ ఉంది హాన్లే తర్వాత, అక్కడ వాష్రూమ్ ఉంది అంతే. యా వాష్రూమ్స్ ఉండవు ఆ రోడ్లో, మనకి ఎక్కడా ఉండవు. అక్కడ ఎవరు తీశారు మీకు అసలు ఫోటో? ఉన్నారా జనాలు? అంటే కొంచెం బైకర్స్ ఉంటారు కదా. యా ఉమింగ్లాకి మామ్, ఇప్పుడు పాంగాంగ్ లేక్ ఉందనుకోండి ఆర్ నార్త్ నుబ్రా, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టూరిస్ట్ హు గో దేర్. కానీ ఉమింగ్లా మాత్రం నార్మల్ కార్స్ నేను అసలు చూడలేదు, ఓన్లీ ఈ బైకింగ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు అండ్ జీప్, ఆఫ్ రోడింగ్ జీప్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు మాత్రమే వస్తారు అక్కడ. ఇట్స్ లైక్ వావ్, వి హావ్ కమ్ టు వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. ఎందుకంటే ఆ రోడ్ నార్మల్గా డ్రైవ్ చేయలేం ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల. హాన్లేనే 16,000 feet ఉంటుందండి, అదేంత
తక్కువలో లేదు, 16,000 to 19,000. ఒక 10 kilometers అయిన తర్వాత నుంచి థర్డ్ గేర్ కూడా వెళ్ళదు బైక్, మొరాయిస్తుంది. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ మధ్యలో స్విచ్ అవ్వాలన్నమాట. అంత హైట్. ఎస్, అందుకని యూజువలీ ఈ టాక్సీస్ ఆర్ టూర్ ఏజెన్సీస్ కూడా ఎవ్వరు ఉమింగ్లా పెట్టరు మీకు, బికాజ్ పెట్రోల్ అయిపోతుంది. తాగేసింది. ఎస్, ఇలా ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట జస్ట్ ఆ 100 kilometers స్ట్రెచ్. అంటే పేరుకి 100 కానీ ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే పడుతుంది మనకి వెళ్ళి రావడానికి. ఎక్కువ స్పీడ్ వెళ్ళలేం అండ్ మొత్తం కర్వ్సే ఉంటాయి అండ్ రోడ్స్ ఆర్ నాట్ రోడ్స్ ఆర్ వెరీ వెరీ వెల్ మెయింటైన్ బట్ నాట్ వెరీ వైడ్, కొంచెం నారోగా ఉంటాయి. ఎస్, నాకున్న అడిషనల్ బోనస్ ఫియర్ ఆఫ్ హైట్స్. సో ఒక కొండ ఎక్కి దిగి తర్వాత ఉమింగ్లా వెళ్తాం. రైట్, ఎక్కే కొండ సెకండ్ గేర్ అయినా ఈజీగా ఎక్కేసాను, దిగేటప్పుడు సినిమాగా అనిపించింది నాకు. ఎందుకని దిగేటప్పుడు ఈజీ కదా యాక్చువల్లీ, ఎయిర్ వస్తుంది అండ్ నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది. సో రోడ్ జస్ట్ ఇంత ఉంటుందేమో, ఇలా పక్కకు చూస్తే డైరెక్ట్ వ్యాలీ. మై గాడ్. సో ఇంకా ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ టెన్షన్ వచ్చేసింది. అప్పుడు ఒక్కసారి అనిపించింది అన్నమాట, ఎందుకురా బాబు ఈ పని పెట్టుకున్నాను అసలు. ఐ హ్యావ్ ఆ ఫోటో కూడా ఉంది, నేను ఆపేసుకుని బైక్. సో లైక్ సంబడి హూ వాస్ పాసింగ్ బై క్లిక్ దట్ పిక్చర్ ఫర్ మీ, ఐ వాంటెడ్ టు ఫ్రేమ్ ఇట్. ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ అనేది ఇలా కనిపిస్తుంది రోడ్ జిగ్జాగ్ క్లియర్గా మనకి. ఒక 5 minutes తీసుకుని నో ఐ కాంట్ గో బ్యాక్ ఫ్రమ్ హియర్, హాన్లే దాట్ వచ్చేసాను ఇంకెళ్ళాల్సిందే ఉమింగ్లా అనుకుని ఇంకా జస్ట్ బైక్కి ముందు ఒక 10 feet వరకే ఇలా గుర్రాలకి పెడతారు కదా అలా చూసుకుంటూ చాలా మెల్లిగా నడుపుకుంటూ వెళ్ళానన్నమాట. నాకు నీడిల్ అంటే ఎంత భయం ఉందో అది మాత్రం అర్థమైంది. ఇంకా నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ పోయిందండి, ఎక్కడికైనా వెళ్ళి దూకేయొచ్చు. ట్రూ ట్రూ ట్రూ. యు ఆర్ ద సెకండ్ లేడీ ఐ థింక్ సో. అంటే ఫస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మొదటి అమ్మాయి డాక్టర్ ఇందు, బట్ షీ డిడ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ హిమాలయన్ ఒడిసీ. ఎవ్రీ ఇయర్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తారు హిమాలయన్ ఒడిసీ అని, దే సెలెక్ట్ అరౌండ్ 35 బైకర్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ఇండియా. సో షీ వాజ్ ద యంగెస్ట్ టు డూ ఇట్ బట్ షీ డిడ్ ఇట్ ఇన్ అ టీమ్. బట్ ఆ అమ్మాయికి అసలు 20 years అది చేయాలనిపించడం చాలా గొప్ప. దట్స్ ఇస్ వాట్ ఐ టోల్డ్ హర్. కరెక్ట్. మేబీ సోలోగా చేసింది నేనేనేమో, ఎందుకంటే ఎక్కడ మనకి ఇవి ఆఫీషియల్ రికార్డ్స్ ఉండవు. ఎవరు అడిగినా దిస్ ఇస్ వాట్ ఐ టెల్. సో ఇలా ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే ఇంకే పేర్లు రాలేదు. ఈవెన్ సమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ వెన్ దే డిడ్ దేర్ ఓన్ రీసెర్చ్ ఎక్కడ రాలేదు అండి. అప్పుడు ఓకే మేబీ ఐఎమ్ ద ఫస్ట్ టు డూ సోలో. ట్రూ ట్రూ. యాక్చువల్లీ నేను ఆ కుతూహలంతో వెతికాను, అమ్మ బాబోయ్ అసలు ఎలా చేశారు ఇది, ఉన్నారా ఎవరైనా లేడీస్ నాకంటే ముందు చేసిన వాళ్ళు అని ఆ కుతూహలంతో ఇంటర్నెట్ మొత్తం కూర్చొని సెర్చ్ చేశాను నేను. దొరకలేదు ఎవరు. అంటే ఫస్ట్ ఇన్ దిస్ ఫస్ట్. కానీ ఎన్క్లమైజేషన్ గురించి కొంతమందికి తెలియాలి, ఎందుకంటే మేము వెళ్ళిపోతాం ఏం కాదు, మేము జిమ్ చేస్తున్నాం లేదా మేము ఫిట్గా ఉన్నాం వెళ్ళిపోవచ్చు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో క్లైమేట్ గురించి ఎలా మనం అక్కడ సస్టైన్ అవ్వచ్చు అన్న దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయని చెప్పి. ఎస్, అక్లమటైజేషన్కి వచ్చేసరికి ఐ హ్యావ్ సీన్ పీపుల్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. మీరు అన్నట్టు పర్ఫెక్ట్ బాడీ, ఐ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, నాకేమీ అవ్వదు అని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూశాను. సడన్గా ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి ఎనీబడి ఈవెన్ ద ఫిట్టెస్ట్ ఆఫ్ పర్సన్ మే గెట్ ప్రాబ్లమ్స్ లైక్ నాజియా, బ్లడ్ లైక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ నోస్, ఇయర్ పెయిన్, డిజీనెస్, ఇవన్నీ రావచ్చు. ద బెస్ట్ వే టు ప్లాన్ టు రీచ్ లే ఆర్ లదాఖ్ ఇస్ ట్రావెల్ ఫ్రమ్ శ్రీనగర్ ఆర్ చండీగర్ మనాలి, ఎందుకంటే మెల్లిగా ఆ హైట్ పెరుగుతూ పోతే అంత ఇబ్బందులు రావు. సో ఇది మేము కాన్షియస్గా ప్లాన్ చేసుకున్నాం, అందుకే 3 days శ్రీనగర్, గుల్మార్గ్, కార్గిల్ అండ్ దెన్ లే అన్నట్లు. సో దీనివల్ల ఎక్కడ ఈ సడన్ ఆల్టిట్యూడ్ డిఫరెన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ మాకు రాలేదు. ఆల్సో ఎప్పుడైతే ఈ ట్రావెల్ ఫిక్స్ చేసుకున్నామో, టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని ఆ 1 month or 45 days ముందు నుంచి
మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మోర్ దెన్ ఫిజికల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్లే నాకు ఎక్కడ ఇబ్బందులు రాలేదు అనుకుంటున్నా, వస్తాయేమో అనుకున్నాను బట్ ఎక్కడ రాలేదు. సో ద బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రియల్లీ హెల్ప్డ్ అలాట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 10,000 feet కంటే తక్కువ ఉంటే మనకి బ్రీతింగ్ డిఫరెన్స్ వస్తుంది. ఆల్టిట్యూడ్ పడినప్పుడు కొంచెం బ్రెత్లెస్నెస్, అది దట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై. కానీ ఈ 12,000 above వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇలా కొంచెం ఇలా పక్కకు తిరుగుతామా, ఆ ఇంపాక్ట్కి ఆ ఫాస్ట్గా తిరగడంలోనే ఎప్పుడు మనకి ఇలా మైకం వచ్చి పడిపోతామో కూడా తెలీదు. ఇట్ విల్ బీ లైక్ దాట్. సో మన మూమెంట్స్ కూడా చాలా స్లోగా అలా స్టేబుల్గా ఉండాలి. నాకు ఇది ఎప్పుడు అర్థమైంది అంటే ఐ వెంట్ టు వాచ్ అ లోకల్ కల్చరల్ షో. మామూలుగా డ్యాన్స్ అంటే చాలా వైబ్రెంట్గా బాగా తిరగడం, అంటే అట్లీస్ట్ ఒక టర్న్ కొట్టడం ఇలా అయినా ఉంటుంది, బట్ లదాఖీ లోకల్ డ్యాన్స్లో ఇవేవి ఉండవు. దే డాన్స్ ఇస్ వెరీ వెరీ స్లో, జస్ట్ ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ చేస్తారు. ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్, ఎందుకు ఇలా ఉంది వీళ్ళ డ్యాన్స్ అని ఆలోచిస్తే దెన్ ఐ ఫెల్ట్ మేబీ దిస్ ఇస్ వై ఇట్ వాజ్ ఇన్బిల్ట్ ఇన్ దేర్ కల్చర్. ఆ ఆల్టిట్యూడ్స్కి ఓవర్ ఎంథూజియాస్టిక్గా ఏం చేసినా ఇట్ మైట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ కదా. అందుకే మన కల్చర్లో ఎస్ ప్రతి చోట వాళ్ళ వాళ్ళ నేచర్కి తగ్గట్టుగానే మేబీ సంస్కృతి సాంప్రదాయాలు ఇన్కల్కేట్ అయ్యి ఉంటాయేమో. ఎస్ ట్రూ ట్రూ, వెరీ ట్రూ. దట్స్ సో నైస్ మ్యాన్. ఎనీవే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో రిటర్న్లో మీకు ఎక్కడ ఎలాంటి ట్రబుల్స్ ఏం రాలేదు? బాగా వచ్చి అది చెప్పండి. చూసారా, చెప్పండి చెప్పండి. నేను ఎంత ప్రిపేర్డ్గా వెళ్ళినా ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల అండ్ ఆ కోల్డ్ విండ్స్, ఎందుకంటే ఇంకా ఆ హైట్ తర్వాత కొండలు కూడా ఏమి ఉండవు కదా, చాలా కోల్డ్ విండ్స్ వస్తాయి అక్కడ. దానివల్ల ఈ రైట్ హ్యాండ్ నాకు జామ్ అయిపోయింది, పట్టుకుని పట్టుకుని. అప్పటికి 2 layers ఆఫ్ గ్లవ్స్ వేసుకొని ఈ వార్మీ పౌచెస్ అని వస్తాయి అది పెట్టుకున్నా, అది వేడిగా ఉంచుతుంది, అయినా ఏది పనిచేయలేదు అక్కడ. సో కింద ఉన్నప్పుడు ఇన్ని ఫోటోలు అన్ని ఫోటోలు అనుకుని వెళ్ళా, రీచ్ అయ్యేసరికి హ్యాపీనెస్ కంటే షివర్ అయిపోతున్నా ఆ చలికి. సో ఎదురుగుండా ఒక క్యాఫెటేరియా పెట్టారు, నాలాంటి జనాలు వస్తే కొంచెం కాఫీ తాగి దెల్ వార్మ్ అప్ దెమ్సెల్స్ అని. వెళ్ళి కాఫీ కప్ ఇలా పట్టుకుని లేపలేకపోతున్నా, అంటే అది హోల్డ్ చేసే స్ట్రెంగ్త్ కూడా లేదు. బా, ఇంకా టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే దిగేటప్పుడు రైట్ హ్యాండే, బ్రేకే ఎక్కువ కావాలి మనకి. అప్పుడు ఇంకా అయిపోయింది పని అని కొంచెం ఆ టెన్షన్ అయితే వచ్చింది. దెన్ అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ ఈవెన్ ఫర్గాట్ ఐమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్ ఫస్ట్ ఈ టెన్షన్కి. తర్వాత ఓకే, ఐమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్, ఐ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ మై సెల్ఫ్ అని నా పాకెట్లో బేసిక్ మెడిసిన్స్, ఈ రైడర్ జాకెట్స్కి చాలా పాకెట్స్ ఇస్తారు, బేసిక్ మెడిసిన్స్ అన్నీ ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళాను అన్నమాట. సో నా నీడిల్స్ ఉంటాయి అవి తీసి సో మెయిన్ పాయింట్స్లో గుచ్చుకొని ఓకే కొంచెం బెటర్ మూమెంట్ ఉంది అని అనిపించి అప్పుడు ఐ స్టార్టెడ్ బ్యాక్. మొత్తానికి మీ ఆక్యుపెన్చర్ ఇక్కడ కూడా పనికొచ్చింది మీకు, లక్కీ నిజంగా కదా. నేను కొంత క్రెడిట్ ఈ జర్నీకి ఆర్ మేబీ అట్లీస్ట్ 50% ఆక్యుపంక్చర్కే ఇస్తాను, ఎందుకంటే నాకు ఇంతకుముందు కొంచెం లైట్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవి, గట్టిగా వర్షం పడితే వీజింగ్ రావడం, ఆర్ చిన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళినా నోజ్ బ్లాక్ అయిపోయి సైనస్ రావడం. బట్ ది వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ దట్ కంప్లీట్లీ చేంజ్డ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్, ఈవెన్ మై హెల్త్. సో ఆ అంత పైకి వెళ్ళినా కూడా నాకు ఎక్కడ జలుబు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అంటే అది ఆక్యుపంక్చర్ వల్లే. అదొక ధైర్యం, అమ్మో బ్రెత్లెస్నెస్ అయిపోతే అన్న థాట్ ఇంతకుముందు భయం ఉండేది, బట్ నౌ నా నీడిల్స్ ఉన్నాయి, ఐ నో ద పాయింట్స్ అన్న ఒక కాన్ఫిడెన్స్. దిస్ ఆల్సో యాడెడ్ టు మీ టేకింగ్ దిస్ డెసిషన్ ఆఫ్ వాంటింగ్ టు డూ దిస్ జర్నీ. ఏసీ చల్లదనాన్ని నేను ఆపలేను, తట్టుకోలేను, అలాంటి దగ్గరికి వెళ్తే నాలంటి వాళ్ళు వెళ్ళకపోవడం. మంచిగా లేయర్ చేసుకొని వెళ్ళొచ్చు. మీ ఇంత సాలిడ్గా ఉంటేనే చేతులు చల్లబడిపోతే నా పరిస్థితి. I'm thinking that's yes. What?
ఓ మై గాడ్, ఇట్స్ నాట్ ఈజీ ఇన్ దోస్ టెంపరేచర్స్. కానీ క్లైమ్ చేయొచ్చు కదా మీరు, సో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ఎక్కడైనా మీరు క్లైమ్ చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశం. సమ్ టైమ్స్ యూనో మనల్ని గుర్తించే సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి ఉండవు. నేను ఇంకా ఇది సింక్ ఇన్ చేసుకుంటున్నా. అంటే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు నన్ను తాకండి, నన్ను తాగితే మీ లంగ్స్ పాడైపోతాయి, క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్ మీదే ఉన్నప్పుడు నేను ఎంత మంచి పని చేశాను మనం ఎందుకు చెప్పుకోకూడదు. అదే అన్నాను కదా, ఫర్ మీ ఇట్ వాజ్ అ బకెట్ లిస్ట్ డ్రీమ్. ఏదో ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుసని అలా చేశాను. ఫర్ ద లాస్ట్ 10 days, this is what is like, it is going on last happening. 1 week. Yeah, yeah. Ante inka process cheskuntunna adi enti nijanga na asalu konni movies lo ila like comedy kinda chupistaru kada edo Brahmanandam garini meer hero la unte ayi nijanga hero la undi ila walk cheyadu. I feel like that kani nijaniki oka ammayi ila బైక్ రైడ్ చేస్తోంది అని అంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, మన రిలేటివ్స్ ఎలా చూస్తారు మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? అసలు ఎవ్వరికి చెప్పలేదండి వెళ్ళేటప్పుడు. ఓకే, బికాస్ ఫస్ట్ నేను డెసిషన్ తీసుకోలేదు కదా, అంటే ఇలా కాన్షియస్గా వెళ్తాను అని అనుకొని వెళ్ళలేదు. సో వెళ్ళాక జస్ట్ మమ్మీకి చెప్పాను, అమ్మ ఇలా అనుకుంటున్నాను అని. ఇనిషియల్ ఆవిడ భయపడ్డారు, ఒక్కదానివి ఎలా ఏదైనా అయితే. దానికి మనం ఇచ్చిన తెలివైన సమాధానం, ఇంట్లోనే బాత్రూంలో జారిపోయి లేదు కదా. సో నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను, వాట్ ఎవర్ ఇస్ ఇన్ మై హ్యాండ్ అది 100% జాగ్రత్తలు తీసుకుంటాను. బట్ బియాండ్ ఆ కంట్రోల్ లేదు కదా, ఇంకా ఆవిడ ఏమంటారు పాపం. అండ్ షీ ఆల్సో నోస్ నేను ఏది ఇలా దూకుడుగా చేసాను, ఆలోచిస్తాను ఎస్పెషలీ సంథింగ్ లైక్ దిస్. ఓకే, దాని సేఫ్టీ అది ఖచ్చితంగా చూసుకుని, తన సేఫ్టీ తను ఖచ్చితంగా చూసుకునే ఉంటుంది. షీ వాజ్ ఆల్సో లైక్ ఓకే, కానీ ప్లీజ్ కొంచెం కాల్ చేయి, అలా ఫోటోలు పెట్టు, నువ్వు ఎక్కడ ఉన్నావనైనా తెలుస్తుంది. వాట్ అబౌట్ ద ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయా మీకు? ఉండవండి, ఆ నేషనల్ హైవేలో ఒక 40-50 kilometers వస్తాయేమో, మళ్ళీ ఒక జంక్షన్లో వస్తుంది, మిగతా అంతా విల్ బీ బ్యాక్ టు 80s. ఏం ఉండదు, సిగ్నల్ అసలు లేదు. అమ్మ టెన్షన్ పడలేదు. ఎక్కడి నుంచి ఇచ్చారు మెసేజ్? హాన్లేలో హోమ్ స్టేస్ ఉంటాయి కదా, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ టవర్స్ పనిచేస్తాయి అంట, అది కూడా ఇలా ఎత్తుక్కోవాలి. సో వాళ్ళ నేనున్న హోమ్ స్టే వాళ్ళ ఫోన్ రిక్వెస్ట్ చేసి తీసుకుని అలా కాల్ చేశాను మదర్కి. ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. యా, అసలు రియల్ పీస్ అనేది ఏంటి అన్నది ఎక్స్పీరియన్స్ అవుతాం అక్కడ. ఏమిటో ఇంతకి రియల్ పీస్ అంటే? ఏం ఫోన్ లేవు, ఫోన్ లేకపోతే రియల్ పీస్, మనుషులు నా అనే వాళ్ళ దగ్గర లేకపోతే రియల్ పీస్ కదా. నా అనే వాళ్ళని ఫస్ట్లో అంటే అక్కడ మొత్తం ఇట్స్ కంప్లీట్లీ ఆర్మీ టెరిటరీ కదా. ఆర్మీ వాళ్ళు ఇలా బైక్స్ పాస్ అవుతూ ఉంటే చూసి మంచిగా హ్యాపీగా స్మైల్స్ ఇస్తారు వాళ్ళు. ఫస్ట్లో అర్థం కాలేదు నాకు వీళ్ళు ఎందుకు ఇలా ఇంత సంతోషంగా స్మైల్ ఇస్తున్నారు అని. ఆ హాన్లే వెళ్ళి అక్కడ ఒక రోజు ఏ నెట్వర్క్ లేకుండా ఓన్లీ ఆ ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడు అర్థమైంది వై దే ఆర్ హ్యాపీ టు సీ పీపుల్. అసలు జనాలు వస్తేనే వాళ్ళకి అలా చూసిన వెంటనే ఒక స్మైల్ వస్తుంది. ఇక్కడ ఉండి ఆర్మీని అప్రిషియేట్ చేయడం వేరే, వాళ్ళ కండిషన్స్ అక్కడ లైవ్లో చూసి ఆ రెస్పెక్ట్ నిజంగా అసలు చాలా పెరిగిపోతుంది. అసలు ఇంకేం ఉండవు వాళ్ళకి సోర్సెస్, నో ఎంటర్టైన్మెంట్, నథింగ్. నేచర్ ఒకటి, ఆ నేచర్ కూడా ఇంకా చెట్లు కూడా లేవండి, కొండలే, 4 రంగులున్న కొండలు, పాపం అవే చూసుకోవాలి వాళ్ళు. ఆ రెస్పెక్ట్ నిజంగా చాలా పెరిగిపోతుంది అక్కడికి వెళ్ళి చూసాక. గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళలేకపోయినా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వెళ్ళినంత సంతోషం అమ్మ అందరికి. నిజంగా ఫొటోస్ కూడా ఇస్తాను కొంచెం విజువలైజ్, ఇట్ మే హెల్ప్ యూ టు విజువలైజ్. డెఫినెట్లీ ప్లీజ్ షేర్ విత్ మీ ఆల్సో. Yes. మీలాంటి స్ట్రాంగ్ విమెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి రావాలి, ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి. నా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈరోజుకి స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి అని అంటేనే అమ్మో ఆడపిల్ల ఎలా తోడు పంపిస్తారు ఎవరో ఒక అలాంటిది. మీరు ధైర్యంగా అంత దూరం వెళ్ళి రావడం, ఇట్స్ అమేజింగ్ రియల్లీ. మేబీ నా థాట్ ప్రాసెస్కి నేను ఇచ్చే క్రెడిట్ ఓన్లీ 5-10%. ఐ గివ్ దిస్ కంప్లీట్లీ టు మై పేరెంట్స్ ఫర్ ద కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ దే హ్యావ్ గివెన్ టు మీ. అసలు
ఐఎమ్ వెరీ కెమెరా షై, నాకు ఈ విషయాల్లో ధైర్యం కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఫోటో పట్టుకుంటే నేను ఫ్రీజ్ అయిపోతాను కెమెరా పట్టుకుంటే. నాకు ఫస్ట్ నన్ను కన్విన్స్ చేసిన పాయింట్ కూడా ఇదే. ఓకే, ఎవరైనా ధైర్యం తెచ్చుకోవచ్చు కదా, సో దట్స్ ఎన్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఫర్ పేరెంట్స్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్, అంటే మనం అమ్మాయిల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా నాట్ నెసెసరీలీ ద సొసైటీ ఈస్ గోయింగ్ టు బిహేవ్ ద సేమ్ విత్ యువర్ డాటర్. సో జాగ్రత్త కంటే ధైర్యంగా పెంచడం ఇంపార్టెంట్. ఇప్పట్లో అయితే ఐ థింక్ ఎవ్రీ గర్ల్ వెదర్ షీ విల్ లెర్న్ గెట్ ఇన్ టు ఆర్ట్స్ సింగింగ్ మ్యూజిక్ అవసరమో అవసరం లేకపోయినా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో టు మేక్ దెమ్ స్ట్రాంగ్ మెంటలీ ఇస్ ఫిజికలీ వీ కెనాట్ ప్రాబబ్లీ కంపీట్ విత్ మెన్, బట్ మెంటలీ వీ కెన్ డెఫినెట్లీ బీ మేడ్ స్ట్రాంగ్. సో ఐ గివ్ ద క్రెడిట్ టు మై పేరెంట్స్, వాళ్ళు నన్ను ఒకటే అమ్మాయి అని చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా అలా పెంచుంటే నేను అసలు ఊరు పొలిమేర కూడా సొంతగా దాటలేని పరిస్థితిలో ఉండేదాన్నేమో. నేను ఇంకోటి కూడా చూశాను చాలా మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న స్టోరీస్, కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ బయట జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు జీరో సైజులో ఉన్న అమ్మాయిల్ని చాలా వల్నరబుల్ కండిషన్లో ఉంటారు. ఏమైనా చేసేసేయచ్చు వీళ్ళని, వీళ్ళు ఎలా రివర్స్ అవ్వగలుగుతారు, మనం ఎలా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు. ఎవరైతే హెల్దీగా సాలిడ్గా ఉంటారో అంటే అంత తొందరగా వాళ్ళని ఏది అటాక్ చేయలేరేమో అని అనుకుంటూ ఉంటాను నేను. ఓకే, ఐ సా సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ సీరియస్లీ. సో అమ్మాయిలు చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, జీరో సైజులు వెంట పడకండి, సాలిడ్గా తయారవ్వండి. మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు భయపడాలి, వెళ్తే లాగిపెట్టి కొడుతుందేమో అన్నట్టు ఉండాలి. ఐ ఫీల్ సమ్వేర్ ద సొసైటీ హ్యాస్ సెటప్ దట్ అబ్నార్మల్ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ. సన్నగా ఉండాలి, తెల్లగా ఉండాలి. అసలు మన సౌత్ ఇండియన్ స్కిన్ టెక్స్చర్ ఇస్ నోన్ ఫర్ దట్ బ్యూటిఫుల్ డస్కీ టెక్స్చర్. అబ్సల్యూట్లీ డస్కీ. బట్ ఐ సీ సో ఆల్మోస్ట్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఈవెన్ విమెన్ రన్ ఆఫ్టర్ టేకింగ్ దీస్ లాట్ ఆఫ్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ద బెస్ట్ అండి. అంతే, ఎవరికి వాళ్ళకి అది ఇచ్చేస్తారు. ఇప్పుడు నన్ను అడిగితే అసలు మీకు ఆ లిప్స్టిక్ ఎంత బాగుందో, మీ కర్లీ హెయిర్ మీకు ఎంత బాగుందో, మీ స్మైల్ ఎంత బాగుందో అండ్ అట్ ద సేమ్ టైం అసలు నాకు గొప్ప విషయం ఏంటంటే సూపర్ సాలిడ్ ఉన్నారు మీరు. అంతే, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. ఇలాంటి కాంప్లిమెంట్స్ ఎవరు నాకు అబ్బాయిలు ఎందుకు ఇవ్వట్లేదు. It's only women who are giving me these compliments. వీళ్ళకి టేస్ట్ ఉంది, వాళ్ళకి టేస్ట్ లేదు, ఏం చేద్దాం? I agree to you. ఇప్పుడు టేస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. I wish you really, అంటే మీరు చాలా సక్సెస్ చూసారు లైఫ్లో. అన్ని చూసానండి. ఎగ్జాక్ట్లీ, నాన్న పోయాక లోయెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా చూసాను. ఐ థింక్ దట్ ఈస్ వాట్ షేప్డ్ మీ అప్ టు బీ గ్రౌండెడ్ అంటే అవుట్సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చూసారా, ఫ్యామిలీ లోపలే చూసారా? నేను గమనించింది ఒక ఇంట్లో ఒక మేల్ లేకపోతే అది ఎవరైనా రిలేటివ్ సర్కిల్ కావచ్చు ఆర్ ఈవెన్ ద సొసైటీ, ద వే దే లుక్ ఎట్ దట్ ఫ్యామిలీ ఆర్ ద రెస్పెక్ట్ దే గివ్ చేంజెస్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాస్ మేడ్ మీ, అంటే ఏదో నేను పంతం కొద్దీ చేసింది కాదు ఇది. ఐ డిడ్ దిస్ రైడ్ ఓన్లీ అవుట్ ఆఫ్ మై హ్యాపీనెస్. బట్ ఇవన్నీ చూసి ఐ ఆల్వేస్ థాట్ I want to be the strongest of my father's bloodline. Ante no guy also will be able to match my standard. Alani dani kosam happiness odlesi kasi pattukoni ala em lenu. Yes, yes, yes. With my happiness, I just want to be the strongest of the bloodline. And now I'm happy. Correct. You know, I am really getting known for how my parents brought me up. And అంటే అమ్మాయి అయినా ఏదైనా సాధించగలదు అని చూస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నిజానికి అంటే అమ్మాయిని చూసే విధానం ఇప్పటి వరకు ఎలా ఉందంటే, అమ్మాయి అని అంటే కొంచెం సౌమ్యంగా ఉండాలి, అవును, అణిగిమణిగి ఉండాలి, ఒక మాట అన్నా అడ్జస్ట్ అయ్యి ఉండాలి, అవును, రేపు పెళ్ళైనా ఎవరేమన్నా కూడా గబుకుని ఒక మాట అనకుండా కాస్త ఓపిక పట్టు అన్నట్టు ఉండాలి. ఇంత సౌమ్యం 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 అన్న దాంట్లోనే ఉంచారు. ఇప్పుడు ఏంటంటే మనలాంటి కొంచెం స్ట్రాంగ్ ఉన్న విమెన్ లేదా ఫిజికలీ మెంటలీ మనం ఎందుకు పడాలి అన్న పాయింట్లో ఎప్పుడైతే ఒక ప్రశ్న వస్తుందో లేదా సిచ్యువేషన్స్ ఎక్కువ ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తామో ఆటోమేటికలీ మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం.
పది దెబ్బలు తగిలిన తర్వాత 11 దెబ్బ కూడా భయపడతామా? భయపడం కదా. కానీ ఇందులో కూడా నాకు ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లైక్ ఇన్ మై కేస్ ఫాదర్ లేరు, నేను మదరే, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు సౌమ్యంగా తలదించుకొని ఉంటే ఇంకా సమాజంలో నేను ఏం బతకగలుగుతాను? ఐ హ్యావ్ టు లైక్ సీ హెడ్ ఆన్ హెడ్ విత్ మెన్ అండ్ ఫైట్ బ్యాక్. సో అలాంటి అమ్మాయి తలదించుకొని ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడమే ఒక ఫూలిష్నెస్ అనిపిస్తుంది. పాయింట్ టూ, మీరు ఇందాక సెకండ్ పాయింట్ మెన్షన్ చేశారు కదా, పీపుల్ ఆర్ ఐ డోంట్ నో హూ హ్యాస్ టు బి బ్లేమ్ ఫర్ దిస్, స్ట్రాంగ్ విమెన్కి డామినేటింగ్ విమెన్కి ఆ డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. సో దే ఫీల్ ఎవ్రీ స్ట్రాంగ్ విమెన్ ఈస్ ఆల్సో అ డామినేటింగ్ విమెన్. ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ట్రూ. అండ్ దిస్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. సో నేను స్ట్రాంగ్ కాబట్టి అసలు నేను వంగను అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, వాట్ ఎవర్ యువర్ అచీవ్మెంట్ ఇస్, యు హావ్ టు లీవ్ ఇట్ అట్ ద ఫుట్ వేర్. ఆవిడ చెప్పారు కదా ఇందిరా నూరి, ఐ లవ్ దట్ స్టేట్మెంట్. బికాస్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ యువర్ రిలేషన్షిప్ టు సస్టైన్ ఇట్, హూ ఎవర్ యు ఆర్, బాయ్ ఆర్ గర్ల్. సో సమ్వేర్ ఇన్ ద ఈగో నేను తగ్గను అనుకోవడం జస్ట్ బికాస్ వీఆర్ స్ట్రాంగ్ అది కరెక్ట్ కాదు. కరెక్ట్. సో ఇట్ హ్యాస్ టు బి అ balance. I think the definition of strong women is she'll not stand what is wrong. Exactly. She'll fight back. Exactly. True, true. Kani strong women ardham chesukodaniki oka separate genes koncham blood lo kavali. So I say this. Yeah, yeah. Nowadays we have lot of empowered women but not enough men who are capable enough of handling empowered women. That's what I mean to say. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, చాలా మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. అవును. సో వాటన్నింటికి ఐ థింక్ దట్ పర్సంటేజ్ హ్యాస్ టు ఇంక్రీస్. అది ఇప్పుడు చాలా మార్జినల్లో ఉంది అని అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకోవాలని రావాలి, తొందరలో మీనని పెళ్లికి పిలవాలి. ఖచ్చితంగా డన్. వాట్ ఎవర్ అమ్మ, మీరు నిజంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఎప్పుడు ఇలా హాయిగా నవ్వుతూ ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తొందరలో మనల్ని పెళ్ళికి పిలుస్తారు, వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, రియల్లీ సో హ్యాపీ టు మీట్ యూ టుడే. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే నేనే వెళ్ళొచ్చినంత ఉంది అక్కడ. అయ్యో అంత హ్యాపీగా ఉంది. అంటే మిగతా ఇంటర్వ్యూస్ కూడా నాకు కెమెరా ఫియర్ ఉంది, బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. ఇట్ వాస్ మోర్, ఇట్ వాస్ సో మచ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ పర్సనల్ అంటే నేను నా కంటెంట్ సేమ్ ఉంది బికాస్ దట్ ఈస్ వాట్ ఐ కెన్ షేర్, బట్ ద వే ద అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ ఇట్ మారుతుంది కదా. అందులో మీ దాంట్లో లైక్ ఇట్స్ ఎవిడెంట్ మీరు లైఫ్ని బాగా చూసారు అని. బికాస్ నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఐ హావ్ సీన్ ఫ్యూ యంగ్ కిడ్స్ ఆల్సో టేక్ ద ఇంటర్వ్యూ. అది ప్రాసెస్ అవ్వట్లేదు, లైఫ్ చూస్తేనే అర్థం అవుతుంది ఆ పాయింట్స్. సీనియారిటీ ఎండ్ ఆఫ్ ది డే. వెరీ ట్రూ. And now I know why people watch your interviews. Thank you so much, really. I really enjoyed talking to you, Andy. Thank you so much. Thanks. And thanks to Venkat for making this happen. Yeah, Venkat, thank you so much. Me too, really. Chalo, let us have a picture. Sure, Andy. Yeah.